నమస్కారం ప్రజలారా మా పార్టీలో ఉండేటువంటి జోగి రమేష్ అంటే మాజీ మంత్రి ఈ ఎట్ట మంత్రి పదవి వచ్చిందంటే ఏం పెద్ద పొడిసి కట్టలు కట్టి పెరిగి ఉట్లేసాడని కాదు చంద్రబాబు నాయుడు గారి అప్పట్లో ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము అధికారంలో ఉన్నప్పుడు మా పార్టీ వాళ్ళ పది మందిని పాలేరుగాలిని పకిరుగా నేర్చుకొని పోయి ఆయన ఇంటి మీదకి పోయి మంత్రి పదవి అయితే తెచ్చుకున్నాడు సరే మంత్రి పదవి తెచ్చుకొని వీడి మంచి పనులు ఏమైనా చేశాడో ఏంటంటే ఎక్కడ చూసినా అవినీతే పెడల్లో పెడన నియోజకవర్గ ప్రజల్ని నిద్రలేని రాత్రులు గడిపేటిగా చేశాడు ఈ జోగి రమేష్ సరే ఏంది కథ ఏందో చూద్దాం అగ్రిగోల్డ్ భూముల్లో జోగి భోగం అంటే అగ్రిగోల్డ్ భూములు ఏవైతే ఉన్నాయో వాటిలో జోగి రమేష్ అనేటువంటి వాడు ఎన్ని కబ్జాలు చేశాడు ఏంది కథ ఇటు మెహర్బానీ ఏంది అనేది ఒక చిన్న వీడియో విశ్లేషణ చేద్దాం అగ్రిగోల్డ్ బాధ్యతలో డీమ్డామ్ అంటారు వాళ్ళ భూముల్లో దొబ్బినటువంటి ఒక డెకా ఎవడంటే జోగి రమేష్ అని చెప్తా ఉండ చూద్దాం ఏంది విషయం ఏందనేది వీడియోలోకి పోదాం మీరు కూడా తప్పకుండా మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని జోగి రమేష్ గురించి తప్పకుండా మీ అభిప్రాయాన్ని అయితే తెలియజేయండి కామెంట్లో చేయండి విజయవాడ గ్రామీణ మండలం అంబాపురంలో మాజీ మంత్రి జోగి రమేష్ కబ్జా చేసిన స్థలం చుట్టూ ప్రహరీ నిర్మాణం ఎవడమ్మ మొగుడుతుది ఎవడమ్మ మొగుడిదని దర్జాగా నువ్వు పోయి ప్రహరీ కూడా పెట్టి గేటు పెట్టినావయా జోగి రమేష్ ఎవడమ్మ మొగుడిది చెప్పు దీనికి అంబాపురంలో మంత్రి మాజీ మంత్రి పగటి దోపిడీ సర్వే నెంబర్ మార్చి భూ కబ్జా విక్రయం నిస్సిగ్గుగా సహకరించిన రెవెన్యూ అధికారులు అంటే ఏంది సర్వే నెంబర్ మార్చి ఏదైతే ల్యాండ్ ఉన్నాదో ఆ ల్యాండ్కు ఉన్నటువంటి సర్వే నెంబర్ తీసి పక్కన దొప్పి ఇంకొక సర్వే నెంబర్ కొత్త సర్వే నెంబర్ను మార్చి దాన్ని అమ్మటం కూడా పెట్టాడు అమ్మేశాడు అంటే చూడండి ఒకసారి ఆలోచన చేసుకోండి వైకాపా ప్రభుత్వంలో పాపాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి నాటి చీకటి రాజ్యం అన్ని పగటి దోపిడీలే మంత్రి పదవి వెలగబెట్టిన జోగి రమేష్ అగ్రిగోల్డ్ భూమిని అడ్డగోలుగా కబ్జా చేశాడు సర్వే నెంబర్ మార్చి వాటిని కొట్టేసి తన కొడుకు బాబాయ్ పేరట మార్చేసి ఏకంగా ప్రారీ నిర్మించేశారు వాటి యజమానులు పోలీసుల దృష్టికి తీసుకెళ్లిన జోగి రమేష్ మాజీ ముఖ్యమంత్రి జగన్కు సన్నిహితుడు కావడంతో విచారణ లేకుండా తొక్కి పెట్టారు విజయవాడ గ్రామీణ మండలం అంబాపురంలో గ్రామంలో రీసర్వే నెంబరు ఎనభై ఏడులో అవ్వ వెంకట శేషు రామ శేషు శేషు నారాయణరావు వారి బంధువుల భూములు ఉన్నాయి వీరు అగ్రిగోల్డ్ కంపెనీలో భాగస్వాములుగా ఉన్నారు అగ్రిగోల్డ్ కేసుల్లో ప్రభుత్వం రీసర్వే నెంబరు ఎనభై ఏడు రెండు వేల రెండు వందల తొంభై మూడు పాయింట్ ఐదు గజాల స్థలాన్ని దప్తు చేసింది వీటిపై వీటిపై వైకాపా నాయకులు కనపడింది పక్కా ప్రణాళిక వేశారు అంబాజీపురంలో రీసర్వే నెంబర్ ఎనభై ఎనిమిది పోలవరపు మురళీమోహన్ అనే వ్యక్తి నుంచి మాజీ మంత్రి తనయుడు జోగి రమేష్ జోగి రాజీవ్ ఒక వెయ్యి డెబ్భై నాలుగు గజాలు ఆయన బాబాయ్ జోగి వెంకట్రావు ఒక వెయ్యి ఎనభై ఆరు గజాలు కొని రెండు వేల ఇరవై రెండులో రిజిస్టర్ చేయించారు ఆ దస్తావేజుల్లో సర్వే నెంబర్లు ఎనభై ఎనిమిది సృష్టించి తర్వాత నెల రోజుల ముందే దస్తావేజుల్లో సర్వే నెంబరు ఎనభై ఏడుకు బదులు ఎనభై ఎనిమిది అని వరిడి అమ్మ జీవితం అంటే మంత్రి పదవి ఉన్నాదని చెప్పి ఇప్పుడు ఇక్కడ చూడండి సర్వే నెంబర్లు ఎనభై ఏడు ఎనభై ఎనిమిదిగా మార్చటము అంటే మీ ఇష్టప్రకారం మార్చి వీళ్ళు అన్ని కథలు పడి దీన్ని ఏం చేశారు మళ్ళీ తహసీల్దార్ ద్వారా అబ్బా తహసీల్దారులు పోతారు ఆర్డీఓలు పోతారు ఆయన నుంచి వచ్చి ఎవడైతే వీఆర్ఓ ఉన్నాడో ఓళ్ళు పోతారు ప్రభుత్వ భూముల్ని దొబ్బినోళ్ళు పోతారు రెవెన్యూ పొలాలు ఏ అయితే ఉంటాయో రెవెన్యూ భూములు ఈ రెవెన్యూ భూముల్ని ఖచ్చితంగా సిఐడికి అప్పచెప్తారు తప్పకుండా ప్రతినిధులు కోర్టులో తహసీల్దార్లు ఎవరైతే అతి ఉత్సాహంగా ప్రయత్నం చేస్తుంటారో పని చేస్తుంటారో వాళ్ళందరు కూడా రేపు రాబోయే రోజులు చేయాలా వెంటనే మళ్ళీ అమ్మకం దొంగదారిలో స్వాధీనం చేసుకున్న భూమిని వెంటనే రెండు వేల ఇరవై మూడులో మే నెలలో వైకాపా కార్పొరేటరు వైకాపా కార్పొరేటర్గా చూడండి మళ్ళీ మా ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళకి వీడు మంత్రిగా ఉన్నాడు అలా కార్పొరేటర్ అమ్మనాడు కార్పొరేట్ ఆయుడు చైతన్య రెడ్డి బంధువుకు అమ్మేశారు వాస్తవ యజమానులు దానిపై రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో విజయవాడ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు సర్వే చేసి వివరాలు ఇవ్వాలని సబ్ ఇన్స్పెక్టర్ను గ్రామీణ తహసీల్దార్ లేఖ రాశాడు దీనిపై నాటి తహసీల్దారు జాహ్నవి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై తన నివేదికను పోస్టులో పోలీసులకు పంపారు కానీ ఇప్పటివరకు ఆ నివేదిక పోలీసులు కనీసం చూడలేదు జోగి రమేష్ ఒత్తిడితో ఈ భూముల కబ్జా వెలుగులోకి రానియకుండా అధికారులు తొక్కి పెట్టారని తెలుస్తుంది చూడండి అయినా ఈ కథ చూసుకోండి అంటే ఒక జోగి రమేషే కాదండి మా ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో మంత్రి మంత్రివర్యులు ఉన్నారు శాసనసభ్యులు ఉన్నారు ఎమ్మెల్సీలు ఉన్నారు ఎంపీలు ఉన్నారు ఇటువంటి భూ కబ్జాలు భయంకరంగా జరుగున్నాయి ఈ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోబోతూ ఉన్నది గత ప్రభుత్వంలో చేసినటువంటి భూ కబ్జాలు అయితేనేమి అవినీతి అక్రమాలు మైనింగ్ మాఫియా ఎర్రచందనం అక్రమ రవాణా ఏదైతే ఉన్నదో వీటి మీద ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం ఏ విధంగా ఉక్కుపోదాం మోప పోతూ ఉన్నది వీళ్ళని మా అధికారులని కానీ సస్పెండ్ చేయడం ఏమైనా జరుగుతుందా లేదు ఈ మంత్రుల్ని ఏమన్నా పిలిచి విచారణ చేయడం ఏమైనా జరుగుతుందా ఏందనేది తదుపరి రాబోయే రోజుల్లో చూద్దాం తప్పకుండా మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కూడా తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి అని కోరుకుంటూ నమస్కారం